ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగిపొరులుతున్నాయి. ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద నీటితో నిర్మల్ జిల్లా కళెం ప్రాజెక్టు నిండుకుండల మారింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 692 అడుగులకు చేరింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రాజెక్టుకు 12,000 క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు ఒక గేటును ఎత్తి 3,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదిలారు. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.